వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. పవన్ కళ్యాణ్ గారి సభ తరువాత సజ్జల గారు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఇద్దరు కూడా కౌంటర్ ఇచ్చేశారు. ఆయన ఆలోచన అంతా కూడా చంద్రబాబు గారి గురించే అని చెప్పేసి సజ్జల గారు అన్నారు. అదేవిధంగా ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏజెంట్ అని చెప్పడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ప్రతిసారి చెప్తూనే ఉన్నారు, లేదు నాకంటూ ఒక రాజకీయ ఆలోచన ఉంది. నిన్న కూడా చెప్పారు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ప్యాకేజీలు తీసుకోలేదు, అట బీజేపీ చెప్పిన పని నేను చేయను, నాకు నచ్చింది చేస్తాను అనేటట్లుగా చెప్పారు. ఆయన కూడా ఇదే విమర్శలు రావడము ఏంటి సార్, ఎట్లా చూడవచ్చు? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు, దాంతోపాటు జోగి రమేష్. ఎస్. తర్వాత అంబటి రాంబాబు ఏమో న్యాచురల్గా తన నియోజకవర్గంలో తనని అన్నాడు కాబట్టి ఆయన ముందు, అందరికంటే ముందు వచ్చారు. అవన్నీ అవి అది కూడా ఆ విషయం కూడా ఆయన చెప్పాడు కదా, పవన్ ప్రసంగంలో కూడా చెప్పాడు కాబట్టి. రోజా రోజా బోత్ ఫ్రమ్ ఫిల్మ్ యాంగిల్, ప్లస్ వీళ్ళ మధ్య ఎప్పుడు నడుస్తూ ఉంటుంది కదా. ఇదంతా ఏంటంటే ఒక తీవ్రమైన వాగ్యుద్ధం, పరస్పర దూషణలు, ఒకరినొకరు తక్కువ చేసుకోవడం తీవ్ర స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఏం బలం లేదు, ఆయన ప్యాకేజ్ స్టారు, ఆయన చంద్రబాబు మనిషి అనుకుంటూ ఎందుకు ఆయన మాట్లాడిన ప్రతిసారి వైసీపీ నుంచి ఇంతమంది ఏదో ఆన్సర్స్, క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ రాసినట్టుగా ఎందుకు ఇంతమంది చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. సరే, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తమను తాము డిఫెండ్ చేసుకుంటాయి, ఎదుటి వాళ్ళ మీద అఫెన్స్ తీసుకుంటాయి, అంత మామూలే. కానీ ఒక పార్టీ సభ పెట్టిన ప్రతిసారి ఇంకా అది ముగిసి ముగియకముందే ముగ్గురు మంత్రులతో సహా మాట్లాడుతున్నారు అంటే రెండు కారణాలు ఉండాలి. ఒకటి పవన్ కళ్యాణ్ ఆయన ప్రభావము, ఆయన మాటల ప్రభావం, దీన్ని ముందే తగ్గించాలి, మొగ్గలోనే తుంచేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తూ ఉండాలి. రెండవది అసలు ఆయనకు అంత ప్రాధాన్యత లేకపోయినా, ఆయన్ను రాజకీయంగా వీళ్ళంత తీవ్రంగా తీసుకోకపోయినా, ఆయనకు లే ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా, మాజీ ముఖ్యమంత్రిగా, పెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పాత్రను తగ్గిస్తూ ఉండాలి. ఇవి రెండు కాక మూడో కోణం కూడా ఒకటి ఉంది. వైసీపీ బీజేపీతో పరోక్షంగా స్నేహంలో ఉంది కాబట్టి ప్రత్యక్ష స్నేహంలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ ఇన్పుట్స్, నెగిటివ్ రిపోర్టు బీజేపీకి, ముఖ్యంగా మోదీకి, ప్రధానికి చేర్చాలనే ఒక ఉద్దేశం కూడా ఉండి ఉండాలి. అందుకనే ఇప్పుడు అంబటి రాంబాబు తన దీంట్లో తన మీద చేసిన విమర్శలు వాటితో పాటు బీజేపీతో లేడు, తమతో ఉన్నాడా లేదా అనేది బీజేపీ వాళ్ళు చూసుకుంటారు కదా, వైసీపీకి నిజానికి ఏమీ సంబంధం లేదు. అలాగే ఆయన ఒక్కసారి కూడా చంద్రబాబు పేరు ఎత్తడం లేదు పవన్ కళ్యాణ్ మీటింగ్స్లో. మరి ఆయన పేరు ఎత్తకపోయినా మీ చంద్రబాబు చంద్రబాబు అని వీళ్ళు ఎందుకు చంద్రబాబుకు ప్రచారం ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న కూడా నేను కాదని కూడా ఆయన చెప్తుంటే కూడా. అందువల్ల అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను, గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను అని చెప్తా ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు కదా సార్. ప్రభుత్వాన్ని తీవ్రంగా దాడి చేస్తున్నారు ముఖ్యమంత్రి, అంతకుమించి మంత్రులను. ఆయన నిన్నైతే రోజాని గురించి అన్నారు, అంబటి రాంబాబునేమో నేరుగా కుంపటి అన్నారు, గాడిదలు ఇట్లాంటి పదాలు కూడా వాడారు. నేను మర్యాదగా మాట్లాడేవాడిని, కానీ మీరు అదే పనిగా నన్ను రాకుండా అడ్డుకుంటున్నారు, నా మీద ఈ పద్ధతిలో ఉన్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడతాను, లేకపోతే చాలా సంస్కారంతో మాట్లాడేవాడిని అంటున్నారు. అంటే తను మాట్లాడేది కొంచెం ఆడుగా ఉంది అనే విషయం పవన్ కళ్యాణ్ స్పృహలో ఉంది అనే మనం అనుకోవాలి. ఇప్పుడు రాంబాబు ఏమై అంటే మంత్రి, ఆయన మళ్ళీ గాడిదిలాగా చంద్రబాబు నాయుడుకు సేవ చేయడానికి అని, అంటే ఇక మన భాష ఇది కొత్త అధ్యాయం ప్రవేశిస్తున్నట్టుగా ఉంది, గార్దవ పర్వం అన్నట్టుగా, వాళ్ళు వీళ్ళనంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళనంటే ఈ గార్దవ పర్వంలోకి రాజకీయాలు వెళ్ళటం అనేది నిజంగా దురదృష్టకరం. అంబటి రాంబాబు రాజకీయంగా నేను ఎవరికైనా కౌలు రైతుకు సహాయం చేయించిన వాళ్ళ దగ్గర నేను పర్సంటేజ్ తీసుకున్నట్టుగా మీరు నిరూపిస్తే అన్ని పదవులు వదిలేసి నేను రాజీనామా చేస్తానన్నారు. ఇప్పుడు ఇది వైసీపీ గోల్డ్, ఐ మీన్ పవన్ కళ్యాణ్కు జనసేన గోల్డెన్ ఛాన్స్, మరి వాళ్ళ దగ్గర ఏముందో వాటిని తెచ్చి ఒకసారి చెప్పేస్తే అంబటి రాంబాబును మళ్ళీ విమర్శించాల్సిన అవసరం కూడా వీళ్ళకు ఉండదు. అంటే పదే పదే అంటున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారం ఏంటి అనేది కూడా కొంత రాజకీయాలు అడుగుతారు కదా, ఆయన దాన్ని అడుగుతున్నారు. రెండోది కులము, కుంపటి అది ఇది అన్నప్పుడు మీరు చంద్రబాబు కోసమే ఉన్నారు, చంద్రబాబు ఏజెంటు, చంద్రబాబు దత్తపుత్రులు, మీరు నన్ను చేయమని మీరు అడగడం లేదు. మీరు కూడా ఇందాక ఒక ప్రశ్నలో అన్నారు కదా, నన్ను చేయమని అడగడం లేదు, మమ్మల్ని ఓడిస్తాము, దానికి నేను కలుపుతానని మాత్రమే మీరు అన్నారు. కాబట్టి మీరు చేసే ప్రతిదీ కూడా పలికినది భాగవతం అంట, పలికించేవాడు రామభద్రుడు అంట, మీ మాటలన్నీ చంద్రబాబు కోసం ఉద్దేశించబడ్డాయి అనేది అంబటి రాంబాబు యొక్క ప్రధానమైన ఆరోపణ. సజ్జల విషయానికి వస్తే ఆయన కూడా ఈ మాట అంటూనే పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యలకు
నిరుద్యోగము, ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఆ భావన దేశమంతా ఉంది. ఈరోజు నిరుద్యోగ దినోత్సవం కూడా ఏదో జరిగింది ఢిల్లీలో. కానీ మేము 150,000 మంది గ్రామ సేవకులను నియమించాము, మీరు అది చూడలేదా అని ఒక ఆ గ్రామ సేవకులను నియామకాలు తీసుకొని ఆయన సమాధానం. కౌలు రైతులు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రధానంగా నిన్న పవన్ కౌలు రైతులు, కౌలు రైతుల సమస్యలు నిజం. ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కౌలు రైతులను నేరుగా గుర్తించడం లేదు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంతవరకు కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. తెలుగుదేశం కూడా ఆ విషయంలో పెద్ద, తెలుగుదేశం టీఆర్ఎస్ వీళ్ళు కూడా మాకు రైతులు ముఖ్యం కానీ కౌలు రైతులు కాదని ఒక వైఖరి తీసుకున్నారు. కానీ నిజానికి 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని మనకు లెక్కలు చెప్తూ ఉన్నాయి. అటువంటిప్పుడు పొలాలు వాళ్ళ పేరు మీద ఉంటాయి, వీళ్ళేమో గుత్తలకు ఇచ్చుకుంటారు, ఇచ్చుకుంటారు, మరి చేసేది వాళ్ళు కదా. కాబట్టి పొలం దున్నినందుకు వ్యవసాయం కోసం మీరు సహాయం చేయదలుచుకుంటే అది కౌలు రైతుకు ఇవ్వాలి, కానీ రైతుకు భూ ఆసామికి ఇస్తే సరికాదని రైతు సంఘాలు, ముఖ్యంగా కౌలు రైతు సంఘం కూడా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ వరకు చూసుకుంటే ఆయన కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాల్లో ఇలాంటప్పుడు వాళ్ళకి సహాయం అనంతపూర్లో చేశారు, ఒకటి రెండు చోట్ల చేస్తూ ఉన్నారు. బాగానే భారీగానే ఆయన తన వ్యక్తిగత స్థాయిలో భారీగానే ఆయన చేస్తున్నారు. ఇది వీళ్ళకు మింగుడు పడకపోతే చేయగలిగింది లేదు. ఇప్పుడు మీరు కౌలు రైతుకు మీరు చెప్తున్న నిర్వచనం ఏంటి? వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటారు భూమి యజమాని దగ్గర. వీలైనంత వరకు భూ యజమానులు కౌలు హక్కులు రికార్డు కాకుండా ఉండాలి అని చూసుకుంటారు. అన్అఫిషియల్గా పేరు లేకుండా వాళ్ళు చేయించుకుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర ప్రభుత్వం, ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో గతంలో జ్యోతిబాసు ఉన్నప్పుడు అక్కడ షేర్ హోల్డర్స్ అని పాలుదారులు అని వాళ్ళ హక్కులను వీళ్ళే రిజిస్టర్ చేసేవాళ్ళు. ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉండి ఈయన చేస్తున్నాడా లేదా, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఇట్లాంటివి. సో ఇక్కడ ప్రభుత్వము, జగన్ ప్రభుత్వము వాళ్ళకు న్యాయం చేయడానికి ఈ మార్గాలు వెతికే బదులు రైతుల మీద, అది కూడా ఏడాదికి ఏడాది, అంటే కౌలు రైతుకి ఇంకా హక్కు ఎక్కడ వస్తుంది, అసలు వాడు ఎప్పుడు వెళ్తాడు, ఇంత లోపల సీజన్ కూడా అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వ విధానం లోపభూయిష్టం, అందులో సందేహం లేదు. ఈరోజు కూడా సజ్జల చెప్పినప్పుడు ఉన్నంతలో, అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు బాగా చేశాడు, ఉన్నంతలో జగన్ చేస్తున్నాడు, ఆయన కూడా ఆయన చెప్పిన మాటే నేను చెప్తున్నా. అలా కాకుండా ఇక్కడైతే ఇప్పుడు పవన్ కానీ కమ్యూనిస్టులు ఇట్లా కొంతమంది ఈ విషయం బాగాలేదని అంటున్నారంటే మీరు ఏదన్నా మాకు వేరే మార్గం చూపించండి. మాకు ఇంతకంటే లోపం ఉంది కౌలు రైతులకు సంబంధించి, దాని మీద ఆయన పనిచేస్తే మొత్తానికి కొంత సాయం కూడా చేశాడు కాబట్టి ఆయనకు ఒక నైతికమైన మోరల్ రైట్ కూడా వస్తుంది అడగడానికి. ఎవరి ఏ రాజకీయాలు ఏమైనా కావచ్చు, కానీ దాన్ని పరిష్కారం చేస్తేనే వైసీపీకి చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మూడోది, పొత్తెవరిది ఎవరితో పెట్టుకుంటారు అనేది వాళ్ళకి సంబంధించింది, అది ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంటుంది. జోగి రమేష్ ఇంకా తీవ్రమైన భాషలో మాట్లాడాడు. రోజా గారేమో ఆయన మాటలే ఆయనకు పవన్, అతను ఫెయిల్యూర్ పాలిటీషియన్, ఆయన రాజకీయాలకు పనికిరారు ఇవన్నీ. అంటే ఇంతమంది ఒక స్పోక్స్ పర్సన్ మీలాంటి ఆయన చెప్పడం వేరు, ఇంతమంది కట్టగట్టుకొని సమాధానం చెప్తున్నారంటే రాజకీయాల్లో ఐఎమ్ నాట్ ఇగ్నోర్డ్, ప్రభావితం అయితే చేసే, ప్రభావితం చేస్తున్నట్టే కనిపిస్తుంది కదా, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి సమాధానం ఇది వస్తున్నప్పుడు. కాబట్టి ప్రభుత్వం కూడా పవన్ ఏదో ఆయనకు 150 స్థానాలు లేవు, మనిషి కాదు అన్నట్టుగా తీసేసేయటం ఏ ప్రతిపక్షాన్నైనా, అందుకని ప్రతిపక్షాల మాట వినాలి, సమస్యలు పరిష్కరించాలి. మీ నవరత్నాలు గ్రామీణ ప్రజలకు సంక్షేమం అన్నప్పుడు పట్టణాల్లో మీరు ఉద్యోగులను తీసుకోరు, పల్లెల్లో కౌలు రైతులను తీసుకోరు, ఇంకెట్లా అండి? ఇవి రెండు ఒక మేజర్ సెగ్మెంట్స్ వాస్తవం. సో వాళ్ళు సవరించుకుంటేనే ఇది ఉపయోగం జరుగుతుంది. ఈ వారాహి వాహనానికి సవాల్ ఏమవుతుందో మనకు తెలియదు. ఈ వారాహి వాహనానికి సంబంధించి కూడా స్పందించారు సార్, అంటే దీన్ని అడ్డుకుంటే నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఏంటి ఇది అడ్డుకునే విధంగానే ఉంది అన్నట్టు కనపడతా ఉందా సార్ వీళ్ళు మాట్లాడిన దాని ప్రకారము, అదేవిధంగా ఇప్పుడు జగన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం ప్రకారం? అంటే వారాహి వాహనానికి సంబంధించి అధికారి చేసిన ఇంటర్వ్యూ సుమన్ టీవీలో కూడా నేను చూశాను. ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు, మాకు చూపించినప్పుడు ఈ కలర్ ఉంది, మాకు ఇచ్చిన మోడల్ ఆ సప్లై చేసిన డీలర్ ఏమి ఇచ్చాడో దాన్ని మేము తీసుకుంటాం, ఇటువంటివి చెప్తున్నారు. ఒకవేళ ఆ ప్రభుత్వం ఏదైనా దాని మీద చాలా ఏమంటారు శల్య పరీక్ష చేసి అందులో ఏదైనా చిన్న లొడుచుకుందని పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తుందో మనకు తెలియదు, చాలాసార్లు ఒప్పుకోలేదు కదా. కానీ పెద్ద పెంచడం అనవసరం అని నేను అనుకుంటాను. పబ్లిక్ సేఫ్టీ ఏదైనా ఉంటే అది పవన్ కళ్యాణ్కు లేకపోతే ఆయన ఆఫీస్కు ఆయన కార్యాలయానికి చెప్పి దాన్ని సరిచేయించవచ్చు, కానీ
మళ్ళీ వారాయి వాహనం మీద కనుక ఒక కొత్త వివాదం లేవనెత్తితే పవన్ కళ్యాణ్ ఎత్తిన పాలు పోయటమే ఇంకది. ఆయన వాహనం ఎక్కకుండానే ఎక్కిన దానికంటే ఎక్కువ ప్రచారం కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే చాలా చర్చ జరిగింది దాని మీద. మన దగ్గర కూడా ఎన్ని రోజులు అండి ఈ చర్చ అన్న పద్ధతిలో కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కూడా దాన్ని ఎమోషనల్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, నేను దాని మీదే ప్రచారం చేస్తాను. అది కూడా ప్రచారం ఇప్పుడు రాదు కదా, ఎన్నికల ప్రచారం, అది కూడా జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఈ లోపల సినిమాల్లో కార్లు వాటిని తిప్పుతుంటారు కదా, ఒక్కోసారి దసరా బ్లోడ్ కారు అని అప్పట్లో తిప్పేవాళ్ళు. అట్లాగే కొన్ని సినిమాల్లో ఆ ముఖ్యమైన కారు లేదా ఆమె వేసుకున్న డ్రెస్ కత్తి ఇట్లా చూపిస్తుంటారు కదా. రేపు పొద్దున జన సైనికులు జనసేనాని లేకుండా కూడా ఈ కారు తిప్పితే కూడా ప్రచారం వచ్చేటంత ప్రచారం అప్పుడే వచ్చేసి ఇప్పటికే వచ్చేసింది దానికి. దాని మీద నుంచి ఇంకా తర్వాత ప్రచారం నెక్స్ట్ స్టేజ్. సో వైసీపీ వాళ్ళు కూడా, ప్రభుత్వ ప్రతినిధులు కూడా తమ రాజకీయంగా విసిరే సవాళ్ళు విసిరవచ్చు, తమ వాదం తాము చెప్పొచ్చు, కానీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి, వాళ్ళు సమస్యలు ప్రస్తావిస్తారు అనేదాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ ప్రచారం అంటేనే, వాళ్ళు రావడం అంటేనే, వాళ్ళ సభలు అంటేనే, వాళ్ళ మాటలు అంటేనే అదేదో మాకు మింగుడు పడదు, మేము భరించలేమంటే భరించాలి మరి అధికారం కోసం. ఎన్ని భరించాలి, అంతకుముందు భరించాలా ప్రతిపక్షంలో ఉండి మీరు? కాబట్టి అది చేయాల్సి వస్తుంది తప్పకుండా. ఇప్పుడు అదే చాలామంది అంటుంటారు, ఇప్పుడు మీరు నడి రోడ్డు మీద ఇది చేయాలి లేదా ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడారు కదా మీరు అప్పటి ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వం మీద కూడా వాళ్ళ వాళ్ళ తీవ్రతను బట్టి అంటుంటారు కదా. మొత్తానికి సీరియస్ పొలిటీషియన్ కాదు పవన్ కళ్యాణ్ అంటూనే చాలా సీరియస్గా తీసుకున్నారు వ్యక్తిని. ఆయన సీరియస్గా తీసుకుంటున్నారు యాజ్ ఎన్ యాక్టర్, అక్కడ అదే యాజ్ ఎ క్రౌడ్ పుల్లర్, యాజ్ ఎ కరిస్మాటిక్ పర్సనాలిటీ, అది అయితే ఉంది అనేది స్పష్టం. చూద్దాం సార్, ఇది రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగా ఈ వారాహి వాహనానికి మరింత ఇది అడ్డంకులు ఏం లేకుండా వెళ్ళే సమయంలో బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోయారు కదా వారాహికి. వారాహికి మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో మోడల్ కొత్తగా విధంగానే ఉంటుందేమో. ఆ మోడల్ ఎవడైనా వాహనం చేసుకుంటే కూడా ఇప్పుడు కొన్ని అమ్ముకునే అవకాశం వచ్చేటంత ఏర్పడింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్.